మనలోనే మనకు కనిపించకుండా మరొక ప్రపంచం నడుస్తుంది. మన పైన, లోపల, దాదాపు ప్రతి పార్ట్ మీద మనకు కనిపించని చిన్న చిన్న జీవులు తిరుగుతున్నాయి. అవే మైక్రోబ్స్ లేదా సూక్ష్మజీవులు. ఇప్పటి వరకు సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా ఇటువంటి పదాలు వినగానే చెడ్డవి, ప్రమాదకరమైనవి అనే భావన కలుగుతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మన శరీరం నుండి ఒక్క బ్యాక్టీరియా కూడా లేకుండా తీసివేస్తే మరుక్షణమే మనం కూడా చనిపోతాం. అంటే మన శరీరానికి అవి ఎంత అవసరమో అర్థమవుతుంది. మనం జీవించడంలో ఈ మైక్రోబ్స్ పాత్ర ఏమిటో, మనలో ఉన్న వాటి ప్రపంచం గురించి, అసలు అవి ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రపంచంలో ప్రతి చోట గాలి, నీరు, నేల, ఇలా ఏ ప్రదేశంలో చూసినా ఈ సూక్ష్మజీవులు లేని ప్రాంతం అంటూ ఉండదు. కానీ ఒక్క ప్రదేశం తప్ప, అదే తల్లి గర్భం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు శరీరం మీద ఒక్క బ్యాక్టీరియా కూడా ఉండదు. కానీ మొట్టమొదటిసారిగా తల్లి గర్భం నుండి బయటకు వస్తున్నప్పుడు శిశువుకి గర్భద్వారం దగ్గర ఉండే కొన్ని బిలియన్ల బ్యాక్టీరియా అంటుకోవడం మొదలవుతుంది. ఆ బ్యాక్టీరియా పసిపిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తరువాతి కాలంలో ఆ బ్యాక్టీరియానే వాళ్లకు చాలా రకాల జబ్బులు రాకుండా కాపాడతాయి. కానీ సీసెక్షన్ ఆపరేషన్ ద్వారా జన్మించిన పిల్లల్లో ఈ బ్యాక్టీరియా కోటింగ్ జరగదు కాబట్టి వాళ్లలో కొంతమందికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం, ఆస్మా, ఎలర్జీ, ఒబేసిటీ వంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. అలా పుట్టుక సమయంలో వచ్చిన ఆ కొద్ది బ్యాక్టీరియా, పెరిగే కొద్దీ వాతావరణం నుండి వచ్చే బ్యాక్టీరియా, ఇదంతా పెరిగి పెరిగి మన శరీరంలో సుమారుగా 2 కేజీల బరువుకు సమానమైన బ్యాక్టీరియా తయారవుతుంది. అంటే మన మెదడు బరువు కన్నా కూడా ఎక్కువ అన్నమాట. అంతేకాదు, తల్లి పాలల్లో ఉండే కొన్ని రకాల షుగర్స్ని అప్పుడే పుట్టిన పిల్లలు జీర్ణించుకోలేరు. నిజం చెప్పాలంటే ఆ పాలు ఆ పిల్లల కన్నా ఆ శిశువులోకి కొత్తగా వచ్చిన బ్యాక్టీరియాకి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఆ పాలలోని షుగర్స్ని ఈ బ్యాక్టీరియా తీసుకుని కొన్ని స్పెషల్ ఫ్యాటీ యాసిడ్స్ని, న్యూట్రియెంట్స్ని విడుదల చేస్తాయి. అవి పసిపిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ తరువాత మనం పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న వాతావరణం నుండి, మనుషుల నుండి కొన్ని ట్రిలియన్ సంఖ్యలో మైక్రోబ్స్ మెల్లమెల్లగా మన శరీరం అంతటా చేరతాయి. మనలో మన శరీరానికి సంబంధించినవి 10 ట్రిలియన్ కణాలుంటాయి. కానీ మన శరీరంలో సూక్ష్మజీవుల సంఖ్య ఎంత తెలుసా? 100 ట్రిలియన్లు. అంటే మనలో మన బాడీకి సంబంధించిన కణాల కన్నా ఇవే ఎక్కువ. కేవలం ఒక్క మన నోట్లోనే సుమారుగా 2000 కోట్ల బ్యాక్టీరియా ఉంటుందట. అంటే మొత్తం ఈ భూమి మీద మనుషుల సంఖ్య కన్నా 3 రెట్లు ఎక్కువ. అంతెందుకు, మనం బ్రష్ చేసుకున్న మరుక్షణమే ఒక్కొక్క పంటి మీద కనీసం 1 లక్షకు పైగా బ్యాక్టీరియా ఉంటుంది. ఇంత ఎక్కువ సంఖ్యలో బ్యాక్టీరియా మరియు వైరస్ ఉండడం వలనే కొన్ని జంతువులు కరిచినప్పుడు ఎంత ప్రమాదకరమో, మనిషి కరిచినా కూడా అంతే ప్రమాదకరం. అంతేకాదు, జస్ట్ 10 సెకండ్ల పాటు ముద్దు పెట్టుకుంటే సుమారుగా 80 మిలియన్, అంటే 8 కోట్ల బ్యాక్టీరియా ఒకరి నుండి మరొకరికి ఎక్స్చేంజ్ అవుతుందని ఒక ఎక్స్పెరిమెంట్లో తేలింది. అదేవిధంగా మనిషి బెల్లీ బటన్, అంటే బొడ్డులోనే 1458 రకాల వేరువేరు జాతుల బ్యాక్టీరియా నివసిస్తుందట. అలాగే జీన్స్ పరంగా చూసుకుంటే మన శరీరంలో 20,000 హ్యూమన్ జీన్స్ ఉంటాయి. కానీ మైక్రోబ్స్కి సంబంధించినవి 20 మిలియన్ల జీన్స్ ఉంటాయి. ఇక వీటికి సంబంధించిన అతిపెద్ద ప్రపంచం మన జీర్ణశయం మరియు ప్రేగుల్లో ఉంటుంది. సుమారుగా 380 బిలియన్ సంఖ్యలో బ్యాక్టీరియా మన కడుపులో నివాసం ఉంటుంది. మనం తిన్న ఆహారం అరిగేలా చేసి దాని నుండి మనకి న్యూట్రియన్స్ అందేలా చేసేవి ఇవే. మనం ఏదైనా మెడిసిన్ తీసుకున్నా అవి పనిచేసేలా చేయడం, మన బ్లడ్లో ఉండే షుగర్స్ని కంట్రోల్ చేయడం, మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్కి కొత్త బ్యాక్టీరియా, వైరస్లను ఎలా ఎదుర్కోవాలో ట్రైనింగ్ ఇచ్చేది కూడా ఈ కడుపులో ఉండే బ్యాక్టీరియానే. కానీ ఏ బ్యాక్టీరియా అయితే ఇంతలా ఉపయోగపడుతుందో ఆ బ్యాక్టీరియానే మనం చనిపోయిన తర్వాత మొత్తం మన శరీరం అంతా పాకి మన బాడీని తిని కుళ్ళిపోయేలా చేస్తుంది. కొంతమందికి తీయటి పదార్థాలంటే ఇష్టం, కొంతమంది కారం ఎక్కువగా తింటారు, కొంతమంది వెజ్, నాన్ వెజ్, బర్గర్లు, పిజ్జాలు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆహారం అంటే ఇష్టం ఉంటుంది. కానీ ఆ ఇష్టం మనది కాదు, మన కడుపులో ఉన్న బ్యాక్టీరియాది. వాటికి ఏం కావాలో మన బ్రెయిన్కి చెప్పడంతో మన బ్రెయిన్ ఆ పదార్థాలను తినాలనే కోరిక కలిగేలా చేస్తుంది. అంటే మనకి ఇష్టమైన ఆహారం ఏంటో డిసైడ్ చేసేది కూడా మన కడుపులోని బ్యాక్టీరియానే. ఒక్కొక్కసారి ప్రేగుల్లో ఉన్న బ్యాక్టీరియానే మన మూడ్ని, బిహేవియర్ని కూడా డిసైడ్ చేస్తుందని ఒక పరిశోధనలో తేలింది. ఇక చర్మం గురించి అయితే చెప్పనవసరం లేదు. మీరు చర్మంపై ఏ ప్రదేశంలో చూసినా వీటి సామ్రాజ్యం ఉంటుంది. ఇవి మన చర్మంపై ఉండే మృతకణాలను తిని జీవిస్తాయి. మరి మన శరీరం చుట్టూ మరియు లోపల ఇంత సంఖ్యలో బ్యాక్టీరియా ఉంటే మరి ప్రమాదం కాదా అంటే, వీటిలో కేవలం 12% బ్యాక్టీరియా మాత్రమే మనకు హాని కలిగిస్తుంది. మిగిలినవంతా మనకు ఏదో ఒక రకంగా మనకు సహాయం చేసే మంచి బ్యాక్టీరియానే. రీసెంట్గా జరిగిన ఒక రీసెర్చ్లో
బయట ప్రదేశాల్లో మట్టిలో ఎక్కువగా ఆడుకునే పిల్లలతో పోల్చితే ఎవరైతే పిల్లలు ఎక్కువ శుభ్రంగా హైజీన్ ప్రదేశంలో నివసిస్తుంటారో ఆ పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని తేలిందట. మనం ఎంత ఎక్కువగా బ్యాక్టీరియాతో కాంటాక్ట్ అవుతామో మనలో ఇమ్యూన్ సిస్టమ్ కూడా అంత పవర్ఫుల్గా తయారవుతుంది. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్లీన్గా ఉంచాలని చూస్తుంటారు. శుభ్రంగా ఉండడం అవసరమే, కానీ మరీ క్లీన్గా ఉండడం కూడా ప్రమాదకరమే. దీనినే హైజీన్ హైపోథెసిస్ అంటారు. ఎందుకంటే క్లీన్గా ఉండడం కోసం వాడే సోపులు లిక్విడ్లు వాడినప్పుడు ఈ చెడు బ్యాక్టీరియాతో పాటుగా మనకు ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా కూడా ఎక్కువగా నశించిపోతుంది. అంటే ఇలా ఎక్కువ క్లీన్గా ఉండే వాళ్ళలో జ్వరాలు, ఆస్మా, ఎలర్జీ వంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కారణం, వాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ కొత్త బ్యాక్టీరియాకి అలవాటు పడదు, డెవలప్ అవ్వదు. ఇలా పుట్టినప్పుడు మొదలై మనిషి చనిపోయిన తర్వాత ఆ బాడీ డీకంపోజ్ అయ్యే వరకు కూడా ఈ బ్యాక్టీరియా మనకు తోడుగా ఉంటూ ఎంతగానో సహాయపడుతుంది. సరే, ఇక బయట ప్రపంచంలో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే ప్రదేశం ఏంటో తెలుసా? మనమందరం అనుకుంటున్నట్టు ఎక్కువ బ్యాక్టీరియా ఉండే ప్రదేశం టాయిలెట్ కాదు. టాయిలెట్ కన్నా లిఫ్ట్ బటన్స్ మీద, ట్యాప్, కంప్యూటర్ కీబోర్డ్, ఆఫీస్ డెస్క్, మొబైల్, కరెన్సీ నోట్, రెస్టారెంట్లో మెనూ కార్డ్, ఇవన్నీ కూడా టాయిలెట్స్ కన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఉండే ప్రదేశాలు. ఏది ఏమైనప్పటికీ ఈ మైక్రోబ్స్ మనుషులు ఆవిర్భవించడానికి 350 కోట్ల సంవత్సరాల ముందు నుండే ఈ భూమి మీద నివసిస్తున్నాయి. మనలో అవి నివసించడం లేదు, మనమే వాటి ప్రపంచంలో నివసిస్తున్నాం. మనం బ్రతకడానికి మనకి అవి కావాలి. పుట్టుకు నుండి చనిపోయే వరకు కూడా మనం వాటి మీద ఆధారపడ్డాం. ఒకటైతే చెప్పగలం, అవి లేకపోతే మనం లేవు. కాబట్టి థ్యాంక్స్ టు మైక్రోబ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాగే మరెన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ మరియు ట్విట్టర్లో తెలుగుబడి పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.